ఒక రాబరీ, ఒక మర్డర్ నేను డ్యూటీలో ఉన్న టైంలోనే జరిగాయి. ఇది నా రెస్పాన్సిబిలిటీ. సాల్వ్ చేయడానికి చిన్న క్లూ, ఎవరు, ఎలా? నేను పడుకున్నాక ఒక బైక్ సౌండ్. ఎవరై ఉంటారు? ఒకరా, ఇద్దరా? ఎలా జరుగుతుంది? చిన్న క్లూ, చిన్న క్లూ. ఆ పోలీసుడు వెళ్ళితే మనం లోపలికి వెళ్దామా, అతనే బయటికి రప్పిద్దామా? ఏమైంది, ఎలా పగిలాయి ఇవన్నీ? ఇక్కడ నా డైరీ ఉండాలి. నా రూమ్ లోకి ఎవరైనా వచ్చారా? ఉండేది నువ్వు, నేను, అంతే కదా ఆదిత్య. ఇంకెవరు వస్తారు? ఏమైంది ఆదిత్య? ఏం లేదమ్మా, డైరీ ఉండాలి. డైరీ కనిపించడం లేదు. ఏంటిది? ఏదో ఫ్రమ్ టు ఆదిత్య. నీకోసం వచ్చా? నా కోసమా? ఎందుకు అంటే మన బయటకు వెళ్దాం అన్నావు కదా, ఇవాళ వెళ్దామా? అయ్యో, బయటకా? నీకు వర్క్స్, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, కేసులు ఉంటాయి, ఎలా కుదురుతుంది? దీనమ్మా, టైం చూసుకుని మరీ కొడుతుంది. అంటే లైఫ్లో మనకు కూడా టైం కేటాయించుకుంటేనే హ్యాపీగా ఉండగలం. ఇది ఎవరో చెప్పారనుకుంటా? ఎవరు చెప్తే ఏంటి, సిచ్యువేషన్కి సింక్ అయింది కదా. అయితే ఆ సిచ్యువేషన్ ని నువ్వే యూజ్ చేసుకో. అదేంటి? అంతే కదా, మొన్న బయటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే రిజెక్ట్ చేసావు. ఇదే కంపెనీలో హానికాకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, వందల మంది వెంట పడుతున్నారు తెలుసా? అయితే వాళ్ళు ఎవరో ఒకరిని బయటికి పిలవాల్సింది కదా, నన్ను ఎందుకు పిలిచావు? ఆఫ్ కోర్స్, వాళ్ళలో నాకు ఆదిత్య కనిపించలేదు. ఏంటి?